నా పేరు ఉరిమల్ల సునంద ఖమ్మం. నా కవితా శీర్షిక ఇప్పుడిప్పుడే. సూర్యాస్తమయాల చక్రభ్రమణంలో పడుతూ లేస్తూ పరుగులు తీస్తున్న యాంత్రికత నన్ను స్పందనలు లేని ఓ యంత్రాన్ని చేసిందని, కరోనా భూతం కరాల నృత్యం చేస్తూ దేహాలను గృహాలకు బందీ చేయడంతో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా, ఆత్మావలోకనం చేసుకుంటున్నా. చరిత్రలో ఇంతవరకు ఎవరికి వారు ఇలా లాక్డౌన్లో ఉండడం ప్రథమమేమో. కనిపించని శత్రువును ఎదుర్కొనేందుకు కత్తి, ఢాలు, ఆయుధాలు అదృశ్యంగా మన చేతల చేతుల్లోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. భయంకర క్రిమి వలన బాధ్యతగా అపురూపమైన అనుభవాల పాఠాలని నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా. పోరాటమే జీవితమని తెలిసిన బతుకులో వసంతాలు ఎలా పూయించుకోవచ్చో అభ్యసిస్తున్నా. పుట్టి బుద్ధి ఎరగని రీతిలో ప్రపంచమంతా ఒకే గూటిలో ముడుచుకున్న నిస్సహాయతను గమనిస్తూనే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో తిరుగుతూ ఒకనాటి మా వనాలే అనుకుంటూ ఆత్మీయంగా రహదారులను తడుముతున్న వన్యప్రాణులను, ప్రకృతి మోములో కాలుష్యం పడలేని పరవశపు అందాలను ఇన్నాళ్లకు నేను వీక్షించగలుగుతున్నా. ఇప్పుడిప్పుడే ఇల్లంటే అనుబంధాల పూల పొదరిల్లని, ఆత్మీయతలు కలబోసుకునే లోగిలని లోతుగా అర్థం చేసుకుంటున్నా. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపేమున్నదన్న పాటకు నేను ఓ చరణమవుతూ రసవంతమైన జీవన మాధుర్య ఐక్యతా గీతానికి చక్కని ముక్తాయింపునవుతున్నా. ఇంటిల్లిపాది నచ్చిన అభిరుచుల్లో సృజనాత్మకతను వెతికి పట్టుకొని గదులు దాటని కాలానికి మెరుగులు దిద్దుకుంటుంటే మహదానందంతో ఇష్టమైన సాహిత్య లోకపు బాలరసాల సాలను జుర్రుకుంటున్నా. మధ్య మధ్యలో అటక మీద వైకుంఠపాలి, పెట్టె అడుగులో దాచుకున్న పచ్చిస్ పట్ట, చదువుల పోటీలో పెద్దల దిక్కరుంపులకు భయపడి టీపాయ్ వెనుక దాక్కున్న క్యారం చదరంగం బోర్డులు, నట్టింట్లో సరదా పోటీల సందళ్లకు బ్రాండ్ అంబాసిడర్లై సంతోషాలను పంచుతుంటే, ఉడతాభక్తిగా చేస్తున్న సహాయానికే ఇల్లాలి హృదయంలో ఉప్పొంగే ఆనందం కళ్ళల్లో ప్రతిబింబిస్తుంటే తెలిసింది సమైక్యత రాగాలాపనలో ఉన్న బలమెంతో. యద్భావం తత్రూపమని మనం మలుచుకునే సామర్థ్యం మీదనే మన గెలుపు సంతకం ఆధారపడి ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, పరిశుభ్రత నియమాల ఆచరణలో ఇప్పుడిప్పుడే ఈ జీవన సూత్రంతోనే గడప దాటకుండా కరోనా శత్రువుపై విజయం సాధించేందుకు సరిహద్దు సైనికునిగా పోరాటం చేయడం నేర్చుకొని ఇంటిల్లిపాదికి నేర్పుతూ ఉన్నా. ధన్యవాదాలు.